భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్ ఏదైతే ఉందో అది రాజ్కోట్ లో జరిగింది. అయితే మొదటగా భారత్ బ్యాటింగ్ చేస్తుంది. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వరుసగా బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టడంతో అసలు కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనుకునే సమయానికి ఇక హార్దిక్ పాండ్యా అలాగే దినేష్ కార్తిక్ ఇద్దరు రంగంలోకి దిగి భారత జట్టుకు అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. దాన్ని ఛేదించడంలో సఫారీలు పూర్తిగా విఫలమయ్యారు. దీనికి గల కారణం భారత జట్టు బౌలర్లనే చెప్పుకోవాలి. అయితే ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రణాళికలను పగడ్బందీగా అమలు చేయడం, అద్భుతమైన ప్రదర్శన కనబడచడంపైనే మేము తరచూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అనుకున్న విధంగానే ప్రణాళికలను అమలు చేయడంలో మాకు ఈ ఫలితం దక్కింది. సాధారణంగా ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టుకు విజయం దక్కుతుంది. వచ్చే మ్యాచ్లోనైనా నాకు టాస్ కలిసి వస్తుంది అనుకుంటున్నా. సానుకూలంగా ఉండడం ముఖ్యం. కీలక సమయాల్లో హార్దిక్ పాండ్యా నిలబడడం అందరినీ కూడా సంతోషింపచేసే విషయమని నేను అనుకుంటున్నాను. అయితే నిజానికి మ్యాచ్ అనంతరం విజయంపై స్పందించిన పంత్ హార్దిక్ కార్తిక్పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా తనను అత్యంత బాధకు గురి చేసిన కొన్ని మాటలను కూడా చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. దినేష్ కార్తిక్ అయితే తన బ్యాటింగ్తో ప్రత్యర్థిని చంపేశాడు. వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఎంతోనే ఉంది. అయితే దాని గురించి నేను కొంతవరకు ఆందోళన చెందినా కూడా ఇప్పుడైతే నేను దాని నుంచి బయటపడ్డాను. అయితే చాలామంది నా బ్యాటింగ్ కారణంగానే భారత జట్టు మొత్తం విఫలమవుతోంది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. నేను బ్యాటింగ్లో బాగా రాణించినప్పుడు మ్యాచ్ గెలిచిన, బ్యాటింగ్లో ఓడిపోయి మ్యాచ్ ఓడిపోయినా కూడా నేను బాధపడేది ఒక విషయానికే. ఎప్పుడైనా సరే నా బ్యాటింగ్ కారణంగా జట్టుకు ఒక్క పరుగు అందినా కూడా అది భారత ఇన్నింగ్స్కు ఉపయోగపడేలాగా చూసుకుంటాను. కానీ నా వ్యక్తిగత బ్యాటింగ్ విషయంలో నేను ఎప్పుడూ కూడా ఆందోళన చెందను. ఎందుకంటే నేను మళ్ళీ అద్భుతంగా రాణిస్తానన్న నమ్మకం నాకుంది. సానుకూలమైన అంశాలని నేను తీసుకుని ముందుకు వెళ్తాం. బెంగళూరులో ఏం జరుగుతుందో చూడాలి. 100% ప్రయత్నం అయితే మేము పెట్టుకుంటూ వస్తాము అంటూ పంత్ చెప్పుకుంటూ వచ్చాడు.